Hi friends, welcome to Fin Greeks. Here is my topic, convexity of bond. So convexity of bond velle mundu na konni questions arise ayandi. Ikkada meer chuste what is required rate of return. Required rate of return ante enti, how can we determine the premium and discount bond, ela decide cheyali, how we plot the price yield curve, what is convexity, when interest rate changes and how much percentage change in bond price. And the percentage interest change lo change vaste price of the bond lo enta increase avutundi enta decrease avutundi enta percentage lo price of the bond lo changes vastundi. So ivitannitiki answers once manaku topic topic complete ayin tarvata clear avutundandi. So ikkada meer chuste ఇష్యూయర్ మనకి కూపన్ రేట్ పే చేస్తాడండి. ఇష్యూయర్ మనకి కూపన్ రేట్ పే చేస్తే ఇన్వెస్టరు మార్కెట్ ఇన్వెస్టర్ నథింగ్ బట్ బాండ్ హోల్డర్ అండి. బాండ్ హోల్డర్ ఏంటంటే మార్కెట్ రేట్ ఆఫ్ రిటర్న్ తను ఎక్స్పెక్ట్ చేస్తాడు. మార్కెట్ రేట్ ఆఫ్ రిటర్న్ మన రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని డిస్కౌంట్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు. వీటినే మన ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ క్యాష్ ఫ్లోస్ బట్టి ప్రైస్ ఆఫ్ ద బాండ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇన్వెస్టర్ ఎక్స్పెక్ట్ చేసింది ఇది, ఇష్యూయర్ మనకి పే చేసేది కూపన్ రేట్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి 4 ఇయర్ బాండ్ ఉందండి, 10% యాన్యువల్ కూపన్ బాండ్, పార్ వాల్యూ 1000. సో మన ఇన్వెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది 10% రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అండి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ బాండ్ మీద అతను ఎక్స్పెక్ట్ చేస్తుంది 10%. సో ఇక్కడ కూపన్ పేమెంట్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ రెండు ఈక్వల్ అయ్యాయి. సో రెండు ఈక్వల్ అయితే ఏంటంటే అది మనకి ప్రైస్ ఆఫ్ ద బాండ్ కూడా పార్ వాల్యూలో వస్తుందండి. ఎందుకంటే కూపన్ పేమెంట్ రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి అతను ఫేస్ వాల్యూ ఎంతైతే తీసుకున్నారో ప్రైస్ ఆఫ్ ద బాండ్ కూడా 1000 ఉంటుంది. సో ఇక్కడ ఫేస్ వాల్యూ 1000, పిఎంటీ ఇస్ నథింగ్ బట్ కూపన్ పేమెంట్ అండి. సో మనకి ఇక్కడ 100 వస్తుంది ఫేస్ వాల్యూ మీద 10% 100. నెక్స్ట్ ఎన్ ఈక్వల్ అండి, ఎన్ ఈజ్ నథింగ్ బట్ మెచ్యూరిటీ పీరియడ్ అండి, 4 ఇయర్స్. IYY అంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే 100, ఇప్పుడు మనకి కూపన్ పేమెంట్ 100 ఉందండి, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత 10%. సో ఎవ్రీ ఇయర్ కూడా ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, 4 ఇయర్స్ ఉన్నాయి, 4 ఇయర్స్ కూడా ఇలా వేసుకుంటాం అండి. సో లాస్ట్ ఇయర్ మనకి మెచ్యూరిటీ వాల్యూ కూడా వచ్చేస్తుంది కాబట్టి 1000 ప్లస్ ఆ ఇయర్ ఉన్న కూపన్ పేమెంట్ 1100 బై, సో 1 ప్లస్ 0.10 హోల్ పవర్ 4 ఇలా వేసుకుంటాం. సో ఈచ్ ఇండివిజువల్ ఇయర్ కూడా ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ క్యాష్ ఫ్లోస్ అన్నిటి కూడా యాడ్ చేస్తే మనకి ప్రైస్ ఆఫ్ ద బాండ్ అనేది వస్తుంది. సో మనకు ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఎంత వచ్చిందండి ఇక్కడ 1000. సో చెప్పాను కదండి మనకి కూపన్ పేమెంట్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ రెండు ఈక్వల్గా ఉంటే ప్రైస్ ఆఫ్ ద బాండ్ అనేది పార్ వాల్యూలో ఉంటుంది. ఫేస్ వాల్యూ ప్రైస్ ఆఫ్ ద బాండ్ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో నెక్స్ట్ మీరు రిజ్యూమ్ చేసుకుంటే ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అంటే ఇక్కడ మనం మార్కెట్లో ఇన్వెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, మార్కెట్లో కొంచెం రిస్కీగా ఉందని తను ఎక్స్పెక్ట్ చేస్తుంది రేట్ ఆఫ్ రిటర్న్ 9%. సో ఇక్కడ కూపన్ పేమెంట్ మెచ్యూరిటీ పీరియడ్ ముందు సంలాగా సిమిలర్ అండి. ఇక్కడ ఏంటి మారుతుంది, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఒకటే మారుతుంది, అది 9%. సో ఇక్కడ మీరు చూసుకుంటే ప్రైస్ ఆఫ్ ద బాండ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, 100 బై, ఇక్కడ మనం 10% బదులు ఎంత వేస్తామండి 9%. ఇలా 4 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. లాస్ట్ ఇయర్లో మెచ్యూరిటీ వాల్యూ కూపన్ పేమెంట్ యాడ్ చేస్తాం 1100, 9%. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అండి 9%, మన కూపన్ పేమెంట్ ఎంత 10%. సో మన కూపన్ పేమెంట్ కన్నా రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది తక్కువగా ఉంది. సో 10% మీద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత తక్కువగా ఉంది, 1% తక్కువగా ఉంది. సో మన ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఎంత వస్తుందండి 1032.40. ఎప్పుడైతే మన రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ కూపన్ పేమెంట్ కంటే తక్కువగా ఉంటుందో మన బాండ్ అనేది ప్రీమియంకి ఇష్యూ చేస్తాం, ప్రైస్ ఆఫ్ ద బాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఎంత ఇంక్రీజ్ అవుతుంది, $32.40 ఎక్కువ చూపిస్తుంది. సో ఎక్కువ చూపిస్తుంది. సో ప్రీమియంతో ఈ బాండ్ అనేది బాండ్ హోల్డర్ పర్చేస్ చేస్తున్నారు. సో ఇతను దీన్ని ఎందుకు ప్రీమియంతో పర్చేస్ చేస్తున్నాడంటే అతనికి ఎవ్రీ ఇయర్ కూడా కూపన్ పేమెంట్ 100 వస్తుంది, 10%తో చేస్తే 100 వస్తుంది. సో అతను అందుకే ఈ బాండ్ని ప్రీమియంతో పర్చేస్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ మనం ఎగ్జ్యూమ్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్లో 11% కూపన్ రేట్ దగ్గర, సారీ అండి, 11% రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ దగ్గర. సో 11% రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ దగ్గర మనకి ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఎంత ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కూపన్ రేట్ ఎంత అండి 10%, మనకి రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇన్వెస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎంత 11%. సో 11% అనేది 1% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి, మార్కెట్ రిటర్న్ ఎంత ఇంక్రీజ్ అయింది 1%.
సో ఈ సిచ్యువేషన్లో ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఎలా ఉంటుందంట, డిస్కౌంట్ అవుతుందంట. బాండ్ అనేది డిస్కౌంట్ అవుతుందంట. ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో కూపన్ పేమెంట్ కన్నా, అప్పుడు ప్రైస్ ఆఫ్ ద బాండ్ అనేది డిస్కౌంట్ అవుతుందంట. సో ఇక్కడ మనం చూస్తే సిమిలర్గా అక్కడికి వెళ్ళ వేసాము 9%, 10%, ఇక్కడ కూడా అలాగే వేసుకుంటామండి. ఇక్కడ 10% దగ్గర రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 11%, ఇక్కడ 100/1+0.11, అలా 4 ఇయర్స్ది వేసుకుంటామండి. ఇక్కడ ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఎంత వచ్చింది, 968.97, అంటే 1000 కన్నా తక్కువగా ఉంది డిస్కౌంటెడ్ బాండ్ అని. సో డిస్కౌంటెడ్ బాండ్ అనగానే బాండ్ హోల్డర్ దీన్ని పర్చేస్ చేయడానికి రెడీగా ఉంటారు. సో మీరు ఇక్కడ చూస్తే హయ్యర్ ద డిస్కౌంట్ రేట్ లోవర్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ క్యాష్ ఫ్లోస్. హయ్యర్ ద డిస్కౌంట్ రేట్ అంటే ఇక్కడ మన 11% అండి, 11% దగ్గర ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ క్యాష్ ఫ్లోస్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో దానివల్ల ప్రైస్ ఆఫ్ ద బాండ్ అనేది లోవర్ వాల్యూ ఆఫ్ ద ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీ అంటే ప్రైస్ ఆఫ్ ద బాండ్ అని. 11% దగ్గర ప్రైస్ ఆఫ్ ద బాండ్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే లోవర్ డిస్కౌంట్ రేట్, లోవర్ డిస్కౌంట్ రేట్ అంటే 9% అండి, 9% దగ్గర హయ్యర్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ క్యాష్ ఫ్లోస్, అక్కడ ఇండివిజువల్ క్యాష్ ఫ్లోస్ ఎక్కువగా ఉన్నాయి. హయ్యర్ ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీ అంటే ప్రైస్ ఆఫ్ ద బాండ్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే 10% దగ్గర 1000 రూపీస్ ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్ 10% నుంచి 9% మార్కెట్ రేట్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ తగ్గితే ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఎంత ఇంక్రీజ్ అయింది, 1032.40. అలాగే 10% నుంచి ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అయితే 11% ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఎంత ఉందండి, 968.97. సో 1% చేంజ్ వచ్చింది కదండి మనకి ఇంట్రెస్ట్ రేట్లో. ఆ 1% చేంజ్ని మనం 100 BPS అంటాం, 100 బేస్ పాయింట్స్ దగ్గర చేంజ్ వచ్చింది. 100 BPS అన్నా 1% చేంజ్ అన్నా ఒకటేనండి. సో 100 మనకి బీపీఎస్ బేస్ పాయింట్స్ దగ్గర చేంజ్ వచ్చినప్పుడు ప్రైస్ ఆఫ్ ద బాండ్ మనకు ఆల్రెడీ తెలుసు, 10% దగ్గర, 9% దగ్గర, 11% దగ్గర. సో 10% దగ్గర మనకి చేంజ్ వస్తే దాని పార్ అంటాము ప్రైస్ ఆఫ్ ద బాండ్. సో మన 9% ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల ప్రీమియం బాండ్, ప్రీమియం ఆఫ్ ద బాండ్తో మనం ఇష్యూ చేసాము, 11% అయితే డిస్కౌంట్ బాండ్ అయిందండి. సో మన కన్వెక్సిటీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కన్వెక్సిటీ, సో మనం ఇలా చూస్తే వి మైనస్ అనేది మనకి వి మైనస్ ప్లస్ వి ప్లస్. వి మైనస్ అంటే మనకి ప్రైస్ ఆఫ్ ద బాండ్ అంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు మనకు వచ్చిన ప్రైస్ ఆఫ్ ద బాండ్. వి ప్లస్ అనేది ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా వచ్చినప్పుడు ప్రైస్ ఆఫ్ ద బాండ్. 2 × V0 అంటే పార్ వాల్యూలో ఇంట్రెస్ట్ రేట్ ఉన్నప్పుడు మనకు వచ్చిన ప్రైస్ ఆఫ్ ద బాండ్ బై 2 × V0 × చేంజ్ డెల్టా వై అంటే చేంజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్. ఎంత పర్సెంటేజ్ చేంజ్ వచ్చిందంటే మనకి 1%. సో డెల్టా వై స్క్వేర్, దానికి స్క్వేర్ చేస్తాము. సో ఈ కన్వెక్సిటీ ఇలా మనం వాల్యూస్ వేసుకోండి. సో వి మైనస్ అనేది 1032.40, 9% దగ్గర ప్రైస్ ఆఫ్ ద బాండ్. ఇది హయ్యర్ రేట్ 11% దగ్గర ప్రైస్ ఆఫ్ ద బాండ్. ఈ రెండింటిని యాడ్ చేసి 2 × పార్ వాల్యూ దగ్గర V0 దగ్గర మనకు 1000 అండి, 1000 అంటే 10% దగ్గర. సో 2 × 1000 2000. సో చేస్తే మనకి 1.38 వస్తుందండి. నెక్స్ట్ 2 కింద మనకి డినామినేటర్ చూస్తే 2 × 1000 2000 × మనకి ప్రైస్ చేంజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్లో 1% కాబట్టి సో స్క్వేర్ చేస్తాము. సో 0.20 మనకి 6.9 అనేది కన్వెక్సిటీ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ డ్యూరేషన్ కూడా మనకి ఇంపార్టెంటే. కన్వెక్సిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే అంటే ప్రైస్ ఆఫ్ ద బాండ్లో ఎంత చేంజ్ వచ్చిందో మనం తెలియాలంటే డ్యూరేషన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో డ్యూరేషన్కి ఫార్ములా వి మైనస్ మైనస్ ప్లస్ వి ప్లస్ 2 × V0 × డెల్టా వై చేంజ్ ఇన్ ఇంట్రెస్ట్. సో మనం ఈ ఫార్ములాస్ ఇలా వాల్యూస్ వేసుకుంటే సో మనకి 3.171 డ్యూరేషన్ అనేది వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే పర్సంటేజ్ చేంజ్ అంటే ఇంట్రెస్ట్ రేట్లో 1% బేస్ పాయింట్స్లో వచ్చిన చేంజ్ వల్ల ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఎంత చేంజ్ వచ్చిందో మనకు తెలియాలి అంటే ఫార్ములా ఇలా వేసుకుంటామండి. డ్యూరేషన్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, డ్యూరేషన్ ఇంటూ డెల్టా వై ప్లస్ కన్వెక్సిటీ కూడా క్యాలిక్యులేట్ చేస్తామండి. కన్వెక్సిటీ ఇంటూ డెల్టా వై స్క్వేర్ అంటే చేంజ్ ఇన్ ఇంట్రెస్ట్ ఎంత, 1%. సో మీకు డ్యూరేషన్ 3.171 × డెల్టా వై చేంజ్ ఇన్ ఇంట్రెస్ట్ అంటే 1% కాబట్టి 0.01 ప్లస్ కన్వెక్సిటీ 6.9 వచ్చిందండి. 6.9 × డెల్టా వై స్క్వేర్ అంటే చేంజ్ ఇన్ ఇంట్రెస్ట్ 0.01 × 0.01. సో మనకి 3.24% వస్తుందండి. అంటే 1% రేట్లో ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ వస్తే ప్రైస్ ఆఫ్ ద బాండ్ అనేది 3.24% అనేది చేంజ్ వస్తుంది. అయితే ఇది 3.24% అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు. అట్ 9% రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ దగ్గర మనం 1000 రూపీస్ ఫేస్ వాల్యూ వేసుకుంటే
సో 1 + 0.0324 ఇలా చేసినప్పుడు అట్ 9% దగ్గర మనకి ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఎంత ఉందండి, 1032.40 అంటే ఇంక్రీజ్ అయింది. 11% దగ్గర ఎంత డిక్రీజ్ అయిందండి, 968.97. అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్న కొద్దీ ప్రైస్ ఆఫ్ ద బాండ్ 3.25% ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది, 1032.40. ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ప్రైస్ ఆఫ్ ద బాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఎంత, 968.97. ఎంత పర్సెంటేజ్ అండి, 3.24%. సో మనకి ఇక్కడ కన్వెక్సిటీ గురించి మనకి ఇక్కడ డయాగ్రామ్ చూస్తే ఇలా ప్లాట్ చేశారండి. ఇక్కడ 9%, 10%, 11% లిక్విడ్ రిటర్న్స్, సో మార్కెట్ రిటర్న్స్ ఇలా ఉన్నాయి. సో మనకి ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఇలా ఉంది. సో మనకి 1000 అట్ పార్ దగ్గర మనకి 10% దగ్గర ఇలా వేసుకుంటామండి. 9% రేట్ ఆఫ్ రిటర్న్ అయిన దగ్గర ఏంటంటే మనకి ప్రైస్ ఆఫ్ ద బాండ్ అంటే 9% డిక్రీజ్ అవుతే ఇంట్రెస్ట్ రేటు, ప్రైస్ ఆఫ్ ద బాండ్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ మనకి 11% ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అయితే మనకి ప్రైస్ ఆఫ్ ద బాండ్ అనేది డిక్రీజ్ అయిందండి, 968 అయింది. మనకి ఈ కర్వ్ ఏదైతే ఉందో దీని ప్రైస్ ఈల్డ్ కర్వ్ అంటారండి, ఇదే కన్వెక్సిటీ. సో ఇక్కడ మనకి ఇష్యూ చేసింది ప్రీమియం, ఇక్కడ మనకి ఇష్యూ చేసింది డిస్కౌంట్. సో ఈ కన్వెక్సిటీ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే మనము ఏదైతే బాండ్ ఇష్యూ చేస్తామో ఎంత ప్రైస్ ఆఫ్ ద బాండ్ అంటే మార్కెట్లో వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎంత చేంజ్ వస్తే బాండ్ ప్రైస్లో ఎంత చేంజ్ వస్తుంది అని తెలుస్తుంది. అలాగే డ్యూరేషన్ ఎందుకు తీసుకున్నాం అంటే ఆ బాండ్ ఎంతవరకు మనం హోల్డ్ చేసి ఉంచవచ్చు అనేది డ్యూరేషన్ వల్ల తెలుస్తుంది. సో ఇదండి ఫ్రెండ్స్ కన్వెక్సిటీ బాండ్ అంటే. సో ఇప్పుడు మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ క్లియర్ అయ్యాయి కదండి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా ఏంటి, అసలు ఈ కన్వెక్సిటీ బాండ్ అంటే ఏంటి, ప్రైస్ ఈల్డ్ కర్వ్ అంటే ఏంటి, సో పర్సెంటేజ్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ద బాండ్లో ఎంత చేంజ్ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్లో చేంజ్ వస్తాయి అనేది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.